నమస్కారం, సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు తగవని డిప్యూటీ సీఎం కేఈ హితవు. టెక్నాలజీ అనుసంధానంలో అభివృద్ధి వేగం. హైలెవెల్ కన్సల్టేషన్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్. కొత్త నాటకానికి తెరతీసిన జగన్, ప్రజలంతా గమనిస్తున్నారన్న మంత్రి నక్క. నగరంలో పర్యటించిన ఎంపీ గల్లా, యూజీడీ పనుల పరిశీలన, సమస్యలపై ఆరా. అధునాతన సాంకేతిక పద్ధతుల్లో నేర నియంత్రణ, నేర సమీక్ష సమావేశంలో అర్బన్ ఎస్పీ విజయారావు వెల్లడి. గవర్నర్ నరసింహన్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారు. కోడికత్తి డ్రామాలో వైసీపీ అపహాస్యం పాలైందన్న జూపూడి. రాముడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు రావణాసురుడిలా వ్యవహరిస్తోందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరు మెదపని బీజేపీ నేతలు చిల్లర విషయాలపై తెగ మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందు నీ పదవి గురించి ఆలోచించుకో అంటూ చంద్రబాబుపై బీజేపీ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏంటని ప్రశ్నించారు. రాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన వారు రావణాసురుని పాలన సాగిస్తున్నారు, దేవుళ్ళను కూడా ఉపయోగించుకొని రాజకీయ క్రీడ సాగిస్తున్నారు, రాష్ట్రంలో తిరుమలను ఉపయోగించుకొని రాజకీయం చేయాలని ప్రయత్నించారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టింది. తన మీద దాడిని తానే ప్లాన్ చేసుకున్నట్లు మొదట్లో వాతావరణం వచ్చింది, కరిగింది. దాడి జరిగిన తర్వాత వైఎస్ఆర్పి నాయకులు మాట్లాడిన విధానం, బీజేపీ స్పందించిన తీరు లాంటి సన్నివేశాలు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక అనుమానాలు కలుగజేస్తూ ఉన్నాయి. దాడి జరిగిన వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి, ప్రభుత్వాన్ని తొలగించాలని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఒకసారి మేము అర్థం కాని పరిస్థితిలో పడ్డాం. టెక్నాలజీని అనుసంధానం చేయడం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో సుస్థిర అభివృద్ది లక్ష్యాల నిర్దేశంపై హైలెవెల్ కన్సల్టేషన్ కార్యక్రమం జరిగింది. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు రాష్ట మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈ ప్రగతి ద్వారా సింగిల్ ఫోర్స్ ఆఫ్ ట్రూత్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. విజయవాడలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో సుస్థిర అభివృద్ది లక్ష్యాల నిర్దేశంపై హైలెవెల్ కన్సల్టేషన్ కార్యక్రమం జరిగింది. వివిధ రాష్ట్రాల అధికారులతో పాటు బ్యాంక్, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీలో ప్రతి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి చెప్పారు. దేశ భవిష్యత్ గ్రామ అభివృద్దిపై ఆధారపడి ఉంటుందన్న మహాత్మాగాంధీ మాటలను ఆచరణలో పెడుతున్నట్లు తెలిపారు. And health and nutrition, when you talk about immunization, institutional deliveries, IMR, MMR as data points. And 11th is security to women. So we have taken a 11-star approach. And the whole idea is we are now collecting data from different departments. And we have already done this in a beautiful dashboard. Unfortunately, due to paucity of time, I'm not able to show my dashboard. But this is part of a minister's dashboard. And we have a tile and then we have a responsibility attached to an individual within the department to sort of monitor and identify what are those low hanging fruits that we can work on. So we have taken this 11 star approach, and it will be very interesting to see at the end of this workshop on how we can actually converge, as that seems to be the word we're using today, into the sustainable development goals. So we have an amazing heat map. Now, Andhra Pradesh, we are now fascinated by heat maps. So all the 13 districts across 150 convergence items of MNREGA is on a heat map, and then we give a gold stars, literally we rate. And there's an internal competition among collectors to perform. And then there's competition within the departments. And the beauty of this entire project is NGOs, you know, various organizations like World Bank, DFID, United Nations can start using this data
and start looking at this data and then say, okay, wait, what are the projects that are actually going to work? Where can we target our resources better? పాదయాత్రతో ప్రజాదరణ రాకపోవడంతో జగన్ కొత్త నాటకానికి తెరదీశారని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. కత్తిదాడి జరిగితే ఎవరైనా ఆందోళన పడతారని, కానీ జగన్లో ఎలాంటి కంగారు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తుందని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అధికారులు పోలీసులపై నమ్మకం లేదని చెబుతున్న జగన్ కు రాష్ట్రంలో పోటీ చేసే అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. అసలు ఎక్కడ కూడా నువ్వు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏవైతే లభ్యమవుతాయో వాటన్నింటినీ కూడా ధ్వంసం చేసి ఈ కేసులో దొరకకుండా ఈ కేసుని పక్కదారి పట్టించడానికి వేరే విధంగా మరి తీసుకురావడం కోసం ఒక కుట్రపూరితంగా వ్యవహరించింది స్పష్టంగా కనపడతా ఉంది. ఏ వ్యక్తి కూడా అటువంటి సంఘటన నిజంగా జరుగుంటే, నిజంగా హత్యాప్రయత్నం కానీ దాడి కానీ జరుగుంటే నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ రాష్ట్రంలో కొంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తిగా, నీకంటూ ఓ పార్టీ కార్యకర్తలో ఓ బలగం ఉన్నటువంటి వ్యక్తిగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా భయం వస్తుంది, ఆందోళన వస్తుంది. ఆ ఆందోళన అనేది కించిత్తు కూడా నీ ముఖంలో కనపడలా. దర్యాప్తు సంస్థలకి సహకరించకపోవటం కూడా నేరమే. చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నీకు దెబ్బ తగిలిందని చెప్పి నువ్వు చెప్పావు, మసిబూసి మారేడుకాయ చేసి అధికార పార్టీ మీద నెప వేస్తే సరిపోదు, నువ్వు సహకరించాలి. నీకు అక్కడికి నీకు ఆల్రెడీ అక్కడికి వచ్చి నోటీస్ ఇష్యూ చేస్తే సహకరించని పోండి, మీ మీద నాకు నమ్మకం లేదని చెప్పావు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి సరే విశాఖపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వు సహకరించాల్సిన బాధ్యత ఉంది, లేకపోతే నిన్ను అరెస్ట్ చేసేది సరే నిన్ను విచారణ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ఆ విధంగా అయినా సరే చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఎంపీ గల్లా జయదేవ్ పర్యటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో పర్యటించిన ఆయన స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజ్ ప్రాబ్లంతో పాటు త్రాగునీటి ఎద్దడి ఉందని ప్రజలు ఎంపీ దృష్టికి తెచ్చారు. దీంతో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆయన కూడా మొదలుగా ఉండే వెంకటరమణ కాలనీలో ఫిఫ్త్ లైన్లో అపార్ట్మెంట్స్లో ఉండే ప్రజలందరినీ కలిసి మాట్లాడేది జరిగింది. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంచెం లాంగ్ పెండింగ్ సమస్యలు. మెయిన్గా డ్రైనేజ్ అండ్ రోడ్స్ ప్రాబ్లం ఉంది, అట్లాగే డ్రింకింగ్ వాటర్ సరిగా రావడం లేదు, లైటింగ్ ప్రాబ్లం. ఈ నాలుగు సాల్వ్ చేయాలని కోరుకున్నారు. ఇమ్మీడియట్గా వన్ వీక్ టు 10 డేస్ లోపల స్ట్రీట్ లైటింగ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని అఫీషియల్స్ మాటిచ్చారు. అట్లాగే 1.5 నెలల లోపల డ్రైనేజ్ అండ్ రోడ్ రెస్టరేషన్ కూడా అయిపోతుందని హామీ ఇచ్చారు. కాబట్టి ఇది తప్పకుండా చేయాలని నేను కూడా అఫీషియల్స్ చెప్పేది జరిగింది. అర్బన్ జిల్లా నేర సమీక్షా సమావేశం నిన్న జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. అర్బన్ ఎస్వీ విజయరావుతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధునాతన సాంకేతిక పద్ధతులతో నేర నియంత్రణ దిశగా అర్బన్ పోలీస్ యంత్రాంగం పయనిస్తుందని ఎస్పీ విజయారావు వెల్లడించారు. ఏఎస్పీలతో కలిసి నేర సమీక్ష సమావేశంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మొత్తం 500 ప్రభుత్వ కార్యాలయాల వద్ద 5,000 ప్రైవేట్ కూడళ్లలో సీసీ కెమెరాల ద్వారా నిఘా సాగిస్తున్నామన్నారు. పేకాట, బెట్టింగ్ వంటి బాధలను అదుపులో పెట్టామన్నారు. ఆధారాలు లేని 2 హత్యలను గంటల వ్యవధిలో ఛేదించామన్నారు. మహిళలపై దాడుల నియంత్రణకు జ్వాలా పథకం పెట్టామన్నారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనపరిచిన 27 మందికి రివార్డులను ఎస్పీ అందించారు. ఇంతకుముందు ఎక్కువ ఈ ట్రాఫిక్ జామ్స్ అయ్యాయి. చిల్లీస్లో కానీ, ఎంటీపీ సెంటర్లో కానీ, మన ఓల్డ్ గుంటూరు లిమిట్స్లో కానీ, ఇక్కడ అన్ని చోట్ల బ్రిడ్జెస్ మీద ఇప్పుడు అట్లాంటివి ఏమి లేవు. బికాజ్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, బోర్డర్స్ పెట్టాం, మధ్యలో కూడా ఈ గ్యాప్స్ కూడా ఫిల్ చేసిన తర్వాత రోడ్స్ కూడా మనం ఇచ్చిన రోడ్ సేఫ్టీ మీటింగ్లో భాగంగా మనం కండక్ట్ చేసిందనమాట, రోడ్స్ కూడా బాగా అయ్యాయి.
ఇప్పుడు అంతా కూడా ఏమి లేదు, ఇట్స్ గోయింగ్ స్మూత్లీ. యూజీడీ వర్క్స్ కూడా నడుస్తున్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతే సక్సెస్ఫుల్గా మనం కూడా సీసీటీవీ కెమెరాస్ 530 సీసీటీవీ కెమెరాస్ మన దగ్గర మ్యాట్రిక్స్ కంపెనీ దగ్గర నుంచి ఎరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 173 ఎరెక్టెడ్. అవి కాకుండా పుష్కరాల్లో మనకి ఉన్న 85 కెమెరాలు కూడా పనిచేస్తున్నాయి. దాంతోపాటు ఈ 530 అంటే ఆల్మోస్ట్ 600 కెమెరాస్ గవర్నమెంట్ కెమెరాస్ ఉన్నాయి. అవి కాకుండా ప్రైవేట్ కెమెరాస్ దేర్ ఆర్ 5000 కెమెరాస్ ఇన్ ద సిటీ. 5000 కెమెరాస్. బాల కార్మిక పాఠశాలల ఉపాధ్యాయులకు జెడ్పీ రెడ్ క్రాస్ బ్యాంక్ కార్యాలయంలో 2 రోజుల వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు నిన్న ప్రారంభమయ్యాయి. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ పీడీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన ఆరంభమైన ఈ శిక్షణ తరగతులను ఎమ్మెల్సీ రామకృష్ణ, సీఎంజీ అరుణకుమారి, సీడ్స్ డైరెక్టర్ రోషన్ కుమార్ ప్రారంభించారు. బడిబాట పట్టని బాల కార్మికులను బడిలో చేర్చే ఉత్తమ ప్రమాణాలతో కూడిన బోధన సాగించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఇందులో ఎంఈఓలు తమ వంతు ప్రోత్సాహం అందించాలని నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ జిల్లా పీడీ వెంకటేశ్వరరావు కోరారు. చదువు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం చాలా పెట్టారు కదా, అందుకని మా పాఠశాలలో కూడా మేము ఒక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టాము. అందువల్ల దయచేసి మీరు ఎప్పుడైనా అంగీకారం మీటింగ్ పెట్టినప్పుడు దాని గురిస్తే నేను వచ్చి మాట్లాడతాను, రిక్వెస్ట్ చేస్తాను. లేదంటారా మీరు వాళ్ళకి చెప్తే ఆ స్కూల్ కూడా మన స్కూల్ అయినా నేబర్హుడ్ స్కూల్స్ ఉంటాయి, వీటిని అట్రోల్ చేసుకోండి, ఇంకా పేర్లు మాత్రం రాసుకోండి, మీరు పేరు రాసుకొని వాళ్ళందరూ స్పెషల్ ట్రైనింగ్ జబ్బు చేసినట్టు రాసుకోండి. రాసుకుంటే 3 సంవత్సరాల తర్వాత పరీక్ష పెట్టడం, పేరు పెట్టడం, ఎస్ఏలు పెట్టడం, యాంగిల్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ మొత్తం. ప్రతిపక్ష నేత జగన్ తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. ఏపీ పోలీసు వ్యవస్థపై నమ్మకం లేకుండా డీజీపీపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పి జగన్ పాదయాత్ర చేసుకోవాలన్నారు. సీఎం పీఠం కోసం కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఎన్ని అరాచకాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మిషన్ సాహసీ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కల్పించారు. మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయిలా ధైర్య సాహసాలు కలిగి ఉండాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ సూచించింది. తమపై జరుగుతున్న దాడుల నుంచి రక్షించుకునేందుకు మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కార్యక్రమం చేపట్టింది. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. మహిళలకు అండగా నిలిచేందుకు ఏబీవీపీ ఇలాంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టినట్లు హరికృష్ణ తెలిపారు. మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్న ఈ రోజుల్లో సెల్ఫ్ డిఫెన్స్ కు శిక్షణ తప్పనిసరి అని మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి రాధా అన్నారు. నిర్భయ లాంటి ఘటనలు జరిగిన తర్వాత వాటి ప్రాబ్లం కి సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాము. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఒక మహిళ ఇలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనతో ఏబిపి వాళ్ళు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ 29 స్టేట్స్లో, ఆల్ ఓవర్ ఇండియా 29 స్టేట్స్లో నియర్లీ 1000 సెంటర్స్లో కండక్ట్ చేయడం అనేది చాలా 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 గొప్పగా అనిపిస్తుందండి. ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న, అమ్మాయిలు ఎదుర్కొంటున్న అనేకటువంటి సమస్యలు ఈరోజు జరుగుతున్నాయి. ఏదైతే అత్యాచారాలు కానీ ఇటువంటి జరుగుతున్న దీని సందర్భంలో ఈరోజు ఏబీఈపీ సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం, వాళ్ళని వల్ల ఎలా రక్షించుకోవాలనే కార్యక్రమం ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని మెయిన్ కారణం ఏంటంటే మేకింగ్ ఆఫ్ ఫియర్లెస్. వాళ్ళు ఏదైతే భయం ఉందో ఆ యొక్క భయంని పోగొట్టేదానికి ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈరోజు మేము నిర్వహిస్తున్నాం. కోడికత్తి డ్రామాలో వైసీపీ అపహాస్యం పాలైందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయని జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. గవర్నర్ నరసింహన్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోడీ, అమిత్ షాల నుంచి దేశాన్ని కాపాడేందుకు చంద్రబాబు నడుం బిగించారని జూపూడి అన్నారు. ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ ఉందంటే అది సిబిఐ అని భావిస్తూ ఉంటాం. గతంలో కాంగ్రెస్ మీద అనేకమైన వ్యాఖ్యలు ఉండవచ్చు, ఏదేమైనా సరే కాస్త కూస్త నమ్మకం ఉంటుంది అని భావించి అలాంటి వ్యవస్థలో కూడా మీ దొంగలను పెట్టుకొని అమిత్ షా, మోడీ గారి వాళ్ళకు ఉపయోగపడే దొంగలను పెట్టుకొని మీరు ఆ వ్యవస్థ ద్వారా మిగతా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యం అనే దాన్ని ఖూనీ చేస్తూ ఇక్కడ ఒక అహంకార పూరిత ధోరణిలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు హెచ్చరిస్తున్న విధానం, ప్రత్యేక హోదా అడిగితే సిబిఐని మా మీద పంపాలని ప్రయత్నం చేస్తారా, ప్రత్యేక హోదాను అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ని పంపిస్తారా, ఇన్కమ్ ట్యాక్స్లో సౌత్ ఇండియాలో ఉండే అధికారులు ఒకవేళ మెతకదనంతో ఉంటారని నార్త్ నుంచి
ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, అదేవిధంగా పంజాబు, హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి కొంతమంది తెలుగు రాని అధికారుల్ని నార్త్ వాళ్ళని తీసుకొని ఐఆర్ఎస్ పేరుతోటో డెప్యుటేషన్ పేరుతోటో చంద్రబాబు నాయుడు గారి మనుషుల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మీరెళ్ళి దాడులు చేయండి. రెవెన్యూ కళ్యాణ మండపంలో ఎంప్లాయీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. వివిధ మండలాల నుండి సుమారు 600 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. క్విజ్, డిబేటింగ్, ఎస్సే రైటింగ్, డ్రాయింగ్ లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజా మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందిస్తున్నామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులందరూ కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఆదేశాలకు అనుగుణంగా ఆయా మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థుల మధ్య పోటీలు నిర్వహించి ఆ మండలాల నుండి ఈ రోజున జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు చిన్నారులందరూ కూడా సుమారు 700 మంది స్టూడెంట్స్ వచ్చున్నారు. వీరందరి మధ్య కూడా ప్రకృతం, క్విజ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, అట్లాగే పట్టణం, వ్యాచరచనం వీటన్నిటి మధ్య పోటీలు నిర్వహించి అంతిమంగా పిల్లల్లో పట్టణాశక్తిని పెంచడం కోసం, పుస్తకాలు చదివినందువల్ల వారి భవిష్యత్తుకి ఈ పట్టణాశక్తి ఏ విధంగా ఉపయోగపడుద్ది అనేది దృష్టిలో ఉంచుకొని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఆదేశానుసారం గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం 50వ మహాసభ గుంటూరులో జరగనుంది. నవంబర్ 4 జరిగే ప్రారంభోత్సవ సభ పోస్టర్ను మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు ఎల్ఐసి ఉద్యోగులతో కలిసి ఆవిష్కరించారు. కస్టమర్ల నమ్మకాన్ని కొనసాగిస్తున్న ఎల్ఐసిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉద్యోగులు ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. పూర్తిగా కస్టమర్స్ యొక్క విశ్వాసాన్ని పొందింది. మనందరికీ తెలుసు, అనేక ప్రైవేట్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు దివాళా తీసిన పరిస్థితుల్లో కూడా ఎల్ఐసి ఈ రోజుకి స్ట్రాంగ్ గా కొనసాగుతూ ఉంది. అందువలన ఇటువంటి ఎల్ఐసి సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, కస్టమర్స్, ప్రజలందరి మీద కూడా ఉంది. ఈ అంశాలు అన్నిటి మీద కూడా రేపు మహాసభలో చర్చ జరగబోతుంది. కాబట్టి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల మహాసభల్ని విజయవంతం చేయాలని గుంటూరు నగర జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. జాతీయ మాస్టర్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో గుంటూరుకు చెందిన జైహింద్ దంపతులు బంగారు పతకాలను సాధించారు. కర్నూలులో ఏపీ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఈ పోటీలను నిర్వహించింది. అందరి సహకారంతో తాము సీనియర్ సిటిజన్ విభాగంలో పతకాలను పొందినట్లు సుబ్బాయమ్మ తెలిపారు. ఇంత తొందరగా నేర్చుకుని ఇలా చేస్తానని చెప్పి నేను అనుకోలేదు, కానీ మా వారు ప్రోత్సాహంతో స్విమ్మింగ్కి వెళ్ళడం కానీ, ఇది ఇందులో పాల్గొనడం కానీ, ఎక్కడ గుంటూరులో పాల్గొన్నావాళ్ళు ఇంకెందుకులే అనుకుంటే, లేదు రావాలి మీరు అని చెప్పి స్వామి గారు, సుబ్బయ్య గారు మమ్మల్ని ప్రోత్సాహం చేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినందుకు ఆడ బాగా జరిగింది. 100 మీటర్లో గోల్డ్ పథకం, 3 గోల్డ్ పథకాలు సాధించాను. గుజ్జనగుండ్ల జిల్లా ఉపాధి కార్యాలయంలో నిన్న జాబ్ మేళా నిర్వహించారు. సుమారు 5 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రైవేట్ సంస్థలు కల్పిస్తున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధి కల్పనాధికారి హనుమానాయక్ కోరారు. జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా జరిగింది. 10th ఇంటర్ డిగ్రీతో పాటు ఇతర కోర్సులు చేసిన నిరుద్యోగులు జిల్లా నలుమూలల నుండి హాజరయ్యారు. మొత్తం 5 ప్రైవేట్ సంస్థల్లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని హనుమంత నాయక్ వివరించారు. గుంటూరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక మినీ జాబ్ మేళా కండక్ట్ చేస్తా ఉన్నాము. దీంట్లో 5 కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. ఈ కంపెనీలో ముఖ్యంగా 10వ తరగతి ఇంటర్, ఐటీఐ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళకి సూపర్వైజర్స్, ఫార్మసిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్స్, సెక్యూరిటీ సర్వీసెస్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రక్రియ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ప్రతి శుక్రవారం లేదా శుక్రవారం కాకపోతే ఏదో ఒక రెండు వారంలో మినీ జాబ్ మేళా కండక్ట్ చేస్తా ఉన్నాం. నర్సరాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వరవకట్టలోని ఓ టింబర్ డిపోలో మంటలు ఎగిసిపడ్డాయి. సుమారు 1 కోటి రూపాయల విలువ చేసే కలప దగ్ధమైంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. Yeah.
సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ సమావేశం నిన్న బ్రాడీపేట ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగింది. వివిధ పార్టీలు, సంఘాలకు చెందిన సుబ్బారావు, రియాజ్, రత్నం, శ్యామ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. బహుజనుల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పురోగమిస్తుందని సుబ్బారావు పేర్కొన్నారు. సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇది ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీల కూటమిగా దీన్ని మేము చెప్పుకుంటూ ప్రజల ముందుకు దీన్ని తీసుకెళ్లేటువంటి క్రమంలో బహుజనులకి రాజ్యాధికారం అప్పచెప్పడమే దీని యొక్క సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అధికార పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ ఇవన్నీ కూడా పరిపాలన పేద ప్రజలకు అందించడంలో విఫలమయ్యాయి. అందుకే ఈ యొక్క సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆవిర్భవించింది అనేటువంటిది మేము ఖచ్చితంగా చెప్పగలం. గార్డెన్స్ గ్రంథాలయ సంస్థ ఆవరణలో పాఠశాల విద్యార్థులకు నిన్న జిల్లా స్థాయి వ్యక్తిత్వ వికాస పోటీలు జరిగాయి. మంగళవారం క్యారమ్స్, చెస్ పోటీలు జరిగాయి. మహిళా పురుష ఉద్యోగులకు వేరువేరుగా పోటీలు జరిగాయి. క్యారమ్స్ లో 6 జట్లు, చెస్ లో 6 జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ అధ్యకులు వెంకయ్య, జిల్లా క్యారమ్స్ అసోసియేషన్ కార్యదర్శి జలీల్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యాన వివిధ శాఖల ఉద్యోగుల మానసిక, శారీరక ఉల్లాస దిశగా గేమ్స్, స్పోర్ట్స్ సాగుతున్నాయని వివరించారు. తగ్గించి ఆ ఉత్సాహంగా మరలా ప్రజలకు మెరుగైన సేవ చేసే విధంగా తీసుకెళ్లే విధంగా మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క ఆదేశాలతో మరి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కోలాహలంగా మరి ఈరోజు ఇక్కడ రెవెన్యూ కళ్యాణ మండపంలో చెస్, పైన క్యారమ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియంలో షటిల్ జరుగుతుంది. 64 డిపార్ట్మెంట్స్ నుంచి క్యారమ్స్లో ఉమెన్ అండ్ మెన్ కలిపి 280 ఎంట్రీస్ వచ్చాయి. వారిని ఏ విధంగా టోర్నమెంట్ కండక్ట్ చేసి అందరూ పాల్గొనే విధంగా చేయడం కోసం అప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేసి బోర్డులన్నీ రెవెన్యూ వాళ్ళ సహకారంతో ఈ మండపంలో అరేంజ్ చేశారు. ఇప్పుడు హోరాహోరీగా సాగుతున్నాయి పోటీలు. మొదటి ప్రిలిమినరీ రౌండ్స్ బెస్ట్ ఆఫ్ 4 బోర్డ్స్ సిస్టంలో ఆడిస్తున్నాం. బెస్ట్ ఆఫ్ 3లో ముందు క్వార్టర్స్ నుంచి వాళ్ళ యొక్క కాంపిటీషన్ని బట్టి స్టేజెస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బోర్డ్స్ కూడా పెంచడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణలో సీఎం వైఫల్యాన్ని నిరసిస్తూ నవంబర్ 10వ తేదీన అరండలపేట టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ తెలిపింది. యావత్ మాదిగలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యకులు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పల్నాడు బస్టాండ్ కూడలిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శీతాకాల పార్లమెంటు సమావేశాలు నవంబరు 15 తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే భారతీయ జనతా పార్టీ షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ మీద చట్టబద్ధ కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు చట్టబద్ధ కల్పించే విధంగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకుంటాడటం కోసం అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి 3 దశాబ్దాలుగా మాదిగ కులాలు ఎదురు చూస్తున్న వర్గీకరణ డిమాండ్ని పరిష్కరించని చెప్పేసి మేము మరోమారి చివరిసారిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అంబేద్కర్ భవన్లో నిన్న మాలమహానాడు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. మాల మాదిగలు ఐక్యతగా ముందుకు సాగి హక్కుల సాధన దిశగా పయనించాలని మాలమహానాడు ఉపాధ్యక్షులు వెంకట్రావు పిలుపునిచ్చారు. వర్గీకరణ చల్లదని న్యాయస్థానం పేర్కొన్న విషయాన్ని ఉదహరించారు. కొందరు నేతలు వర్గీకరణపై తప్పుదోవ పట్టిస్తున్నారని వెంకట్రావు విమర్శించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిన్న ఫణితం గ్రామంలో పర్యటించారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. అనంతరం నెమలాపురి గ్రామంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపారు. అక్కడ కూడా డిజిటల్ తరగతులను ప్రారంభించారు. అదేవిధంగా నర్సరాపేటలో ఎన్టీఆర్ నగర్లో నిర్మించిన గృహాలకు లాటరీ పద్ధతి ద్వారా లబ్దిదారులకు అందజేశారు. కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదు శిబిరాన్ని ఎస్టీఓ ఆధ్వర్యంలో నిన్న కలెక్టర్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని యూనియన్ రాష్ట అధ్యకులు సుధీర్ బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్టీయూ నేతలు వివి శ్రీనివాస్, రామచంద్రయ్య, రమేష్ బాబు, మల్లికార్జునరావు, నాగరాజు పాల్గొన్నారు. శిబిరాన్ని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి సందర్శించి అభినందించారు. పొందూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామియా సర్కిల్లో ఎంపీ గల్లా జయదేవ్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో తూర్పు టీడీపీ ఇన్ఛార్జి మద్దాలగిరి, షౌకత్ తదితరులు పాల్గొన్నారు.
డయాబెటిక్ డే సందర్భంగా నవంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 78 పరీక్షల హెల్త్ చెకప్ ను కేవలం 1000 రూపాయలకే నిర్వహిస్తున్నట్లు ఎస్హెచ్ఓ అధ్యక్షులు డాక్టర్ శివకుమార్ తెలిపారు. ఆ మేరకు రూపొందించిన ప్రతులను అదనపు డిఎండిహెచ్ఓ సుబ్బారావు చే నిన్న ఆవిష్కరింపచేశారు. ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ ఇవ్వాల్సిందేనని పలు ప్రజాసంఘాల నేతలు పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యన నిన్న అరణల్పేటలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. చౌడవరం ఆర్వీఆర్ఎం జేసీ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సుదర్శినికి డాక్టరేట్ ప్రదానం చేశారు. కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగంలో చేసిన కృషికి ఈ డాక్టరేట్ ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రదానం చేసింది. ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేసినందుకు నగర ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రారెడ్డిని ఉపాధ్యాయులు నిన్న సత్కరించారు. ఈరోజు సాయంత్రంలోపు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని నగర ఇన్ఛార్జి కమిషనర్ రామచంద్రారెడ్డి కోరారు. ఇందుకు కార్పొరేషన్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు తగవని డిప్యూటీ సీఎం కేఈ హితవు. టెక్నాలజీ అనుసంధానంలో అభివృద్ధి వేగం. హైలెవెల్ కన్సల్టేషన్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్. కొత్త నాటకానికి తెరతీసిన జగన్, ప్రజలంతా గమనిస్తున్నారన్న మంత్రి నక్క. నగరంలో పర్యటించిన ఎంపీ గల్లా, యూజీడీ పనుల పరిశీలన, సమస్యలపై ఆరా. అధునాతన సాంకేతిక పద్ధతుల్లో నేర నియంత్రణ, నేర సమీక్ష సమావేశంలో అర్బన్ ఎస్పీ విజయారావు వెల్లడి. గవర్నర్ నరసింహన్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారు. కోడికత్తి డ్రామాలో వైసీపీ అపహాస్యం పాలైందన్న జూపూడి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.